హిందూ ధర్మం ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద ఎంఎస్సి సైకాలజీ మరియు యోగా హైదరాబాద్ ఆయుర్వేదము మన నిత్యకృత్యం లోపల పెనవేసుకొని పోయింది ఉందనడానికి మనము ఈరోజు అనగా ప్లవనామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా ఆయుర్వేదం వైద్యం కూడా ఎంతో మిళితమై ఉందనటానికి ఒక తార్కాణంగా చెప్పవచ్చును ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం ఇది దీంట్లో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు చికిత్సలు అలాగే చిట్కాలు కూడా ప్రతి వ్యాధి చెప్పబడ్డాయి అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండటానికి మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలి ఉదయం లేచినందులో రాత్రి పడుకునేంత వరకు కూడా మనదైనటువంటి శరీరాన్ని రక్షించుకోవటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటాం స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అని చెప్తుంది ఆయుర్వేదం అంటే స్వస్థుడుగా ఉండటానికి అంటే ఆరోగ్యవంతులు అందరూ అయినా సరే ఇంకా మన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి మనం ఏం చేయాలి అది స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అంటే ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు ఎలాంటి ఔషధాలు తీసుకోవాలి అనేటువంటిది ఈ శ్లోకం ఈ స్వస్థశ్య స్వాస్థ రక్షణము రిలేటెడ్ టు దైషధ్య కల్పన అనేది ఆయుర్వేదంలో ఒక సబ్జెక్ట్ ఉంటుందండి ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ ప్రతి ఒంటిల్లు కూడా ఒక ఔషధ భాండాగారంగా చెప్తుంది ఆయుర్వేదం ఎందుకంటే మన ఒంటింట్లో ఉన్నటువంటి ప్రతి ద్రవ్యము కూడా అబెండెంట్ మెడికల్ మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అల్లము కానీ వెల్లుల్లి కానీ మిరియాలు కానీ శొంఠి పిప్పళ్ళు దాల్చిని లవంగాలు ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొలది ద్రవ్యాలు మెడిసినల్ వాల్యూస్ కలిగిన ద్రవ్యాలు మన వంటింట్లోనే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఆరోగ్యవంతుడి లక్షణాలను కూడా ఆయుర్వేదం చక్కగా చెప్పబడుతుంది సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనహ స్వస్థ ఈచ్ఛ విధీయతే ఈ కొటేషన్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఆమోదించినట్టు మనకు చాలా దాఖలాలు ఉన్నాయి శరీరంలో ఉన్నటువంటి త్రిదోషాలు త్రిమలాలు అలాగే సప్తధాతువులు సమతుల్యంగా ఉండటమే కాకుండా అలాగే మనసు ముఖ్యంగా సైకలాజికల్గా చెప్తున్నాం ఈ మధ్యలో అన్నిటి కూడా ఒకప్పుడు శరీరానికి ప్యాథలాజికల్గా ఫిజిలాజికల్ అండి కానీ ప్రస్తుతము సైకలాజికల్ డిసీజెస్ మానసికమైనటువంటి ఆందోళనకు గురి అవుతూ ఎంతో మంది కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ రకరకాల వ్యయ ప్రయాసాలు కోరుస్తున్నారు వారందరికీ కూడా చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఆయుర్వేద వైద్యం దాదాపు నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాద్లోనే చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా హ్యాపీగా తగ్గించుకొని ఆరోగ్యవెంతులైన దాఖలాలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా ఉగాది ప్రాశస్త్యాన్ని చెబుతూ ఉగాది నిత్యకృత్యాలుతో పాటుగా ఉగాది రోజున తప్పనిసరిగా కొన్ని కృత్యాలు చేయమని చెప్తుంది శాస్త్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి మనదైనటువంటి శాస్త్రం ఇది ఆయుర్వేద వైద్యం మనదైనటువంటి ధర్మం సనాతన ధర్మం మనదైనటువంటి దేశీయ వైద్యం ఆయుర్వేద వైద్యం ఆయుర్వేదంతో పాటుగా ఈ రోజు ఉగాది గురించి చెప్పడంలో ఉగాది నిత్యకృత్యాల లోపల ఫస్ట్ మనము ప్రతి ఇల్లు కూడా ధ్వజారోహణం చేయమని చెప్తుంది అంటే ప్రతి ఇల్లు కూడా శోభాయమానంగా అలంకరించుకోవాలి మామిడాకులతోటి మామిడి తోరణలతోటి శోభాయమానంగా చేసుకోవాలి నవ వస్త్ర ధారణం చేసుకోవాలి అలాగే ఆభరణాలు కూడా ధారణ ధరించాలని చెప్తుంది వీటితో పాటుగా ప్రత్యేకించి ఈరోజు ఉగాది పచ్చడి గురించి స్పెషల్గా మనం ఈ ప్రోగ్రామ్లో చెప్పుకుందాం ఎందుకంటే ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ఎంతటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారంటే మన నిత్య జీవితంలో మన దేహం లోపల దేహం అనేది పంచభూతాత్మకమైనది అలాగే ప్రకృతి కూడా పంచ మహాభూతవతడు కూడుకుంది ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే దీనికి కూడా ఒక చరిత్ర ఉందండి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యం లోపల ప్రతి ద్రవ్యానికి కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలని చెప్తారండి మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయాలు వీటిని ఏమంటారంటే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి షడ్రసాల సమ్మేళనం ఉగాది పచ్చడి షడ్రుచుల సమాగమం అంతేకాకుండా ఉగాది పచ్చడి మన హావభావాలకు ప్రతీకగా చెప్తుంటారు ఆనందము కానీ సుఖము కానీ దుఃఖము కానీ ధైర్యము కానీ ఆశ్చర్యము కానీ ఇలాంటి ఎన్నో కూడా హావభావాలకు ప్రతీకగా ఉగాది పచ్చడి ఉగాది రోజున తప్పనిసరిగా అంటే ఈ ఉగాది అంటే రకరకాల డెఫినేషన్స్ చెప్తుంటారు యుగానికి ఆది అని ఉగాది అని సంవత్సరాది అని రకరకాల పేర్లతో చెప్తుంటారు మనము ఈ ఉగాది రోజున ఈ రోజున ప్రారంభించే పనులన్నీ కూడా సంవత్సరము మొత్తము కూడా ఆనందమయంగా మన జీవితం గడపాలనేటువంటిది ప్రతి ఒక్కరి కాంక్ష అదేవిధంగా ఈ ఉగాది పచ్చడి గురించి మనము ఆయుర్వేద వైద్యం లోపల చాలా బ్రహ్మాండంగా చెప్తారు ఎందుకంటే మధురామ్ల లవణ కట్టుతిక్త కషాయతోడు కూడుకుంది ఉగాది పచ్చడి మధుర రసాన్ని తీసుకుంటే బెల్లం ఆమ్ల రసాన్ని తీసుకుంటే చింతపండు లవణ రసాన్ని తీసుకుంటే లవణం అంటే ఉప్పు అనేది కాకుండా ఇక్కడ స్వైంధవ లవణం చెప్తుంటాము కట్టు రసాన్ని తీసుకున్నట్లయితే చిల్లీ పౌడర్ బదులుగా మనం ఏం చేస్తామంటే మిరియాల పౌడర్ తీసుకునేవారు తిక్త రసానికి ప్రతీకగా వేప పువ్వు వేప పువ్వుకు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది లాస్ట్కు కషాయ రసానికి లేత మామిడి పిందలు లేత మామిడి ముక్కలు ఈ ఆరు రసాలు ఆరు రుచులను కలిగిస్తూ ఎలాంటి అనారోగ్యాన్ని కలిగించకుండా ఆరోగ్యాన్ని కలిగిస్తున్నది ఇప్పటిది కాదు వేల సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి ఉగాది పచ్చడి అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే మధుర రసం ఉందనుకోండి మధుర రసంలో తీసుకునేటువంటి ప్రోడక్ట్ గుడము ఆయుర్వేదంలో కొన్ని వస్తువులను ప్రత్యేకించి చాలా పురాతనమైనవి తీసుకోవాలని చెప్తుంటారు ఓల్డెస్ట్ ఎంత పురాతనమైతే అంత మంచిది అని చెప్తుంటారు దాంట్లో ఒకటి బెల్లం బెల్లం ఒకటి నెయ్యి ఒకటి అలాగే నూనె కాని ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి తీసుకోవాలని చెప్తుంటారు అందుకనే పురాణ గుణము తీసుకోవాలి మధుర రసముకు సంబంధించినటువంటి పురాణ గుణాన్ని ఉగాది పచ్చల్లో కలిపి తీసుకున్నట్లయితే ఆస్వాద్యతే ఆహ్లాద పుష్టి తుష్టి బల్యకరం అని చెప్తుంది ఆయుర్వేదం అంటే ఈ గుడం లోపల ఇన్ని ప్రత్యేకించి గుణాలు ఉంటాయి అంటే ఉగాది పచ్చల్లో మిళితమైనటువంటి గుడము శరీరానికి పుష్టినిస్తుంది అంటే ఐరన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుందని అలాగే తీసుకోగానే ఒక ఆనందమైనటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ గుడము చాలా ప్రీతికరమైనదిగా చెప్తుంటారు అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు ఈ ఉగాది పచ్చల్లో చెప్పిన ఆరు ప్రోడక్ట్స్ అన్నీ కూడా శరీరానికి ఎంతో ఉపకరంగా ఉంటుంది శరీరము కూడా త్రిదోషమయంగా చెప్తుంటారు వాతము పిత్తము కఫము ఈ ఆరు పదార్థాలు ఏవైతే కలుపుతామో మనము ఆరు రుచులను కలిగించే ఈ ఆరు పదార్థాలు శరీరంలో ఉన్నటువంటి దోషాలను అంటే వాతాన్ని పిత్తాన్ని కఫాన్ని సమతుల్యంగా ఉంచుతుంది శరీరానికి పుష్టిని కలిగిస్తుంది అంటుంటాం రెండవది ఆమ్లరసం ఆమ్ల రసంకు ముఖ్యంగా మనం చెప్పుకునే సిగ్నిఫికెంట్ ఏంటిది అంటే చింతపండు ఈ చింతపండు కూడా చాలా రకాలుగా అప్పుడే వచ్చినటువంటి కొత్త చింతపండును తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి వెంటనే ఏదైతే ఆ చింతపండును కానీ ఆమ్ల రసానికి సంబంధించిన ఏ పదార్థాన్ని నోటిలో వేసుకోగానే ఏమవుతుందంటే వెంటనే జివ్వ మొత్తము ఉత్తేజపరిచినట్టు అవుతుంది అలాగే దౌడలేందు కూడా లేదా కంఠం కూడా ఒక ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్గా కనిపిస్తుంది మనకు అందుకని దీన్ని హృదయంగా చెప్తుంటారు అంటే హృదయానికి బలకరంగా చెప్తుంటారు మజిల్స్కు సంబంధించిన టానిక్ కూడా చెప్తుంటారు ఈ చింతపండును ఆమ్ల రసాన్ని అంటే ఒక్కొక్క ప్రోడక్టు శరీరంలో చెప్పినటువంటి సిస్టమిక్ యాక్షన్స్ అది సర్క్యులేటరీ సిస్టమా ఎక్సేటరీ సిస్టమా మస్కులో స్కెల్టర్ సిస్టమా నర్వస్ సిస్టమా ఏ సిస్టమైనా సరే ప్రతి ప్రోడక్ట్ కూడా శరీరంలో ఉన్నటువంటి ధాతువులను కానీ దోషాలను కానీ మలాలను కానీ సమతుల్యంగా ఉంచేసి ఏవైతే మలినాలు ఏర్పడుతుంటాయో శరీరంలో వాటిని డిటాక్సిఫికేషన్ చేస్తుంది టాక్జిన్స్ ఏవైతే శరీరంలో ఉంటాయో అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే శరీరంలో ఉంటుందో అన్నిటిని కూడా బయటికి పంపించి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది సర్వే సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్ భవేత్ అందరం కూడా సుఖంగా ఉండాలి మన అందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అందరి జీవితాలు కూడా శుభప్రదంగా ఉండాలి అని ఈ ఉగాది రోజు నుంచి మనం ఒక్కరమే బాగుండాలని కోరుకోకూడదు ఎప్పుడు కూడా అందుకనే సర్వే సంతు సుఖిన అందరం కూడా సుఖంగా ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితానికి గడిపినప్పుడే ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా లవణరసంలో మనము ఆ ఉగాది పచ్చల్లో కలిపేది సైంధవ లవణాన్ని తీసుకోమంటుంది ఆయుర్వేదం లవణాలు పంచవిధ లవణాలుగా చెప్తుంటారు సైంధవంచ సముద్రంచ అని రకరకాల లవణాలు చెప్తుంటారు దాంట్లో ప్రత్యేకించి చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి లవణం ఏంది అంటే సైంధవ లవణం ఆ సైంధవ లవణాన్ని కూడా ఉగాది పచ్చల్లో కలుపుతుంటాం మనం అలాగే మధుర ఆమ్ల లవణ కట్టురసానికి సంబంధించి చిల్లీ పౌడర్సు కారం అంటే రకరకాల కాంప్లికేషన్స్ ఏర్పడుతుంటాయని ఔషధ గుణాలు ఉన్నటువంటి మిరియాలు అందరికీ తెలుసండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసో తెలియకుండా మనందరం కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఆయుర్వేద వైద్యం ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా దాన్ని దినచర్యగా చెప్తుంది ఆయుర్వేదం బ్రాహ్మ్యే ముహూర్తే ఉత్తిష్ట స్వస్థాశ మాయుష్య అంటుంది ఆయుర్వేదం బ్రాహ్మ్య ముహూర్త కాలంలో లేచి మన పనులు మొదలుపెట్టినట్టయితే శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఆయుర్వేదం అంటే చాలామంది మనకు చిన్నపిల్లలు కానీ ఎవరికైనా ఎగ్జామ్స్ టైం లోపల కూడా తెల్లవారుజాములో లేచి చదవండి కొంచెం ఇంప్లిమెంటేషన్ ఉంటుంది చదువుకున్నది కూడా కొంచెం బుర్రెక్కుతుందని చెప్తుంటారు అంటే ఆ టైం లోపల బిట్వీన్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ టైం లోపల సాత్వికమైనటువంటి గుణాలు ఉంటాయి శరీరం లోపల త్రిగుణోపేతం శరీరం సత్వరజస్తమాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం ప్రతి క్షణము కూడా క్షీణించిపోతున్న శరీరము అందుకనే శీర్యతే ఇతి శరీరం అంటారు ఆయుర్వేదంలో ప్రతి క్షణము క్షీణించిపోతున్న ఈ శరీరాన్ని దీహ్యతే వర్ధతే ఇతి దేహం ఎప్పటికప్పుడు కాపాడుకోవాలండి చాలామంది పేషెంట్స్కు ఇచ్చేటువంటి సలహా ఒక్కటే మేము టైం టు టైం భోజనం చేయాలి డైట్ రెగ్యులారిటీ టైం టు టైం నిద్రపోండి తప్పనిసరిగా ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర అవసరం మూడవది ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనటువంటిది ఫిజికల్ ఎక్సర్సైజ్ వ్యాయామం ఈ మూడు కంపల్సరిగా ఎవరైతే పాటిస్తారో నైంటీ పర్సెంట్ ఎబోవ్ ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా దాదాపు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఉగాది పచ్చడి గురించి చెప్తూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఉగాది పచ్చడిలో మిళితమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ప్రతిరోజు మనము భోజనం చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి షడ్ రసోపేతమైనటువంటి భోజనాన్ని తీసుకుంటున్నాం షడ్ రసోపేతమైన భోజనాన్ని తీసుకున్నప్పుడే శరీరానికి శక్తినిస్తుంది ఎనర్జెటిక్గా ఉంటుంది మధుర రసంతో స్టార్ట్ చేయాలి భోజనం అందుకనే మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయాల మిళితము ఉగాది పచ్చడి ఎలాగో ప్రతిరోజు భోజనంలో కూడా ఈ షెడ్రసాలను తీసుకోవాలి కంపల్సరీగా మధుర రసంతో స్టార్ట్ చేస్తుంటాము అందుకనే చాలామంది భోజనం చేసేటప్పుడు కొద్దిగా స్వీట్ వేస్తారు ఫస్ట్ లాస్ట్కు కషాయ రసంతో ఎండింగ్ చేస్తాము అది మజ్జిగ ఎంత గొప్పదైనటువంటి మన సనాతన ధర్మము చూడండి ఈ మధ్యకాలంలో కోవిడ్ నైన్టీన్ దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా ఒక మహమ్మారిగా మన అందరినీ బాధపెడుతున్నటువంటి తరుణంలో ఆయుర్వేద వైద్యంలో చెప్పబడినటువంటి చిన్న చిన్న డ్రగ్స్ తోటి ప్రివెంటివ్ మేనర్ లోపల అది రాకుండా ఎలా కాపాడుకోవాలో కూడా చాలా మనం ఎపిసోడ్స్ చూసాం అంతకుముందు కూడా అంటే ప్రతినిత్యము మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ షడ్రసాలు మనము ఉగాది పచ్చల్లో కలిపేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి బెల్లము కానివ్వండి చింతపండు కానివ్వండి మిరియాలు కానివ్వండి ఉప్పు కానివ్వండి తర్వాత వచ్చేటువంటిది మధుర ఆమ్ల లవణ కట్టు రసం అయిన తర్వాత తిక్త తిక్తరసము చాలా చాలా ఇంపార్టెంట్ అండి తిక్తరసానికి మనము వేప పువ్వును కలుపుతున్నాం వేపకు వెయ్యి గుణాలు ఉంటుందంటుంది ఆయుర్వేద శాస్త్రం వేప చెట్టు కనుక ఇంట్లో ఉంటే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రోగాలను నయం చేసుకోవచ్చు మనం ప్రతి పార్ట్ కూడా యూజ్ఫుల్గా ఉన్నది ఏదైనా ఉన్నదంటే కేవలం వేప చెట్టే అందుకని ఉగాది రోజు తప్పనిసరిగా నింబకుసుమ భక్షణం తప్పనిసరిగా వేప పువ్వులను తినాలి అలాగే ముఖ్యంగా చర్మ రోగాలకు సంబంధించింది ఏది వచ్చినా సరే వేప చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను చూపిస్తుంది ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకించి చెప్తుంటారు క్రిమిజ్ఞ కుం కండుజ్ఞ కుష్టజ్ఞ విషహర ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి దానికి నింబకుసుమ భక్షణం ఎస్పెషల్లీ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంటుంది అంటే ఉగాది పచ్చళ్ళలో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలను కలుపుతున్నామో చూడండి దాన్ని అందుకనే పచ్చడి అనే పేరు వస్తుంది అందుకనే ఉగా పచ్చడి అంటే రకరకాల అపోహలు మనం ఒక రోట్లో వేసేసో లేకుండా మిక్సీలో వేసేసి అన్నీ కలిపి తయారు చేస్తాం కదా దాన్ని పచ్చడి అంటుంటారు కదా అని కాదు అందుకనే ఏదైనా పదార్థాన్ని ఔషధ రూపంలో ప్రసాద రూపంలో తీసుకున్నప్పుడే దానికి చాలా గుణాలు ఉంటాయనేది శాస్త్రం చెప్తుంది అందుకనే దీనికి ఉగాది పచ్చడి లేదా ఉగాది ప్రసాదము ప్రసాద రూపంలో తీసుకోవాలి ఒక లిమిటెడ్ డోసులో తీసుకోవాలి అప్పుడే ఔషధం అంటారు దాన్ని ఆ లిమిటెడ్ డోసులో తీసుకున్నప్పుడే శరీరానికి ఎలాంటి హానికరం జరగదు ఆరోగ్యంగా చేకూరుస్తుంది అంటే ఇది తిక్తరసానికి సంబంధించినటువంటి వేప పువ్వు అప్పుడే లేత చిగురులు లేలేత మామిడి లేత వేప చిగురులు ఏవైతే ఉన్నాయో ఒక చెంచా మనం లాస్ట్కు ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో కూడా చాలా ముఖ్యమండి చాలామంది రకరకాలుగా చేస్తుంటారు ఉగాది పచ్చడి ఉగాది ప్రసాదం ఇంగ్రీడియంట్స్ చాలా ముఖ్యము అలాగే బ్యాలెన్సింగ్గా కూడా ఉండాలి కొంతమంది ఉగాది పచ్చడి తినగానే రకరకాల హావభావాలు ప్రదర్శిస్తుంటారు వాళ్ళు చెప్తుంటారు బాగా చేదుగా ఉందండి ఉగాది ప్రసాదము నాకు ఈ ఈ సంవత్సరం అంతా కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయనో కొంతమంది నేను చాలా స్వీట్గా ఉంది నాకు అన్ని మధుర స్మృతులు జరుగుతాయనో ఇట్లా రకరకాల ఫీలింగ్స్ చెప్తుంటారు అది బాగా గుర్తుపెట్టుకోండి అందుకనే ఉగాది పచ్చడి లోపల కలిపేటప్పుడు కూడా ఇంపార్టెంట్ లాస్ట్ వన్ కషాయరసం ఈ కషాయ రసానికి ప్రతీకగా లేత మామిడి ముక్కలు అందుకనే లేత ఇప్పుడు వచ్చేటువంటి మామిడి అంతా కూడా లేత మామిడి ముక్కలు వస్తాయి కాబట్టి అవే కలపాలి ఎందుకంటే క్వాలిటీస్ చాలా ముఖ్యం అంతే తప్ప పెద్ద మామిడికాయలు తీసుకొస్తే దాంట్లో రకరకాల గుణాలు ఉంటాయి అవి పనికిరావు అందుకనే మనం తీసుకునేటప్పుడు ఏం చేయండి మధుర రసానికి సంబంధించి బెల్లాన్ని ఒక అరకప్పు చింతపండు ఒక కప్పు రసం లవణం ఉందనుకోండి ఒక ముప్పావు చెంచాటు ఒక చెంచా సాయింధవ లవణం కటు రసానికి సంబంధించి మిరియాలు ఉన్నాయి అనుకోండి ఒక అర చెంచా లేదా మ్యాక్సిమం వన్ స్పూన్ అలాగే వేప పువ్వులు ఒక చెంచా మామిడి ముక్కలు ఒక పావు కప్పు వీటన్నిటినీ కలిపి తయారు చేసుకుంటేనే ఈ ఆరు రుచుల సమ్మేళనము లేదా ఆరు రసాల సమ్మిళితమైనటువంటి ఉగాది పచ్చడి మన శరీరానికి హితాన్ని కలిగిస్తుంది మితంగా తీసుకుంటే హితకరంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది అంటే ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఉగాది పచ్చడి ఆయుర్వేద వైద్యం లోపల ఈ ఆరు రుచులు లేదా ఆరు రసాలకు సమ్మేళనమే కాకుండా అవి తీసుకున్నప్పుడు అంటే ప్రతిరోజు తీసుకోవచ్చు ఒక నెల రోజుల పాటు తీసుకోవచ్చు అండి అందుకనే చెప్తుంటాము మనకు ఈ సంవత్సరాది ఈ రోజు మొదలు అంటుంటాము చైత్ర చైత్రమాసం మొదలుదు కాబట్టి ఈ చైత్రమాసం నుంచి ఒక నెల రోజుల వరకు కూడా ఈ ఆరు రుచులకు సంబంధించినటువంటి ఆరు రసాలకు సంబంధించినటువంటి ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఒక లిమిటెడ్ డోసులు కనుక తీసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది ఆయుర్వేదం ముఖ్యంగా ఈరోజు మనం ఈ ప్లవనామ సంవత్సరం లోపల ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్తాన్ని తెలుపుతూ ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ ఉగాది పచ్చల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేంటిది వాటిని ఎంతెంత పాలల్లో మనం కలుపుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తుందని కూడా మనము ఈ ఉగాది పచ్చడి ప్రాశస్తాన్ని తెలుపుకున్నాం మరొక్కసారి అందరికీ కూడా ఉగాది రోజున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు కూడా తెలుపుతూ అందరూ కూడా దయచేసి ఆరోగ్యంగా ఉండండి ముఖ్యంగా పరిశుభ్రతను పాటించండి ఎందుకంటే కోవిడ్ మహమ్మారి చూస్తున్నాం కోవిడ్ నైన్టీన్ దయచేసి అందరూ కూడా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి ముక్కుకి ఎప్పుడు కూడా మనము ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ అలవాటు చేసుకోండి మనం ప్రికాషనరీ మెథడ్ తీసుకున్నప్పుడే చాలా వరకు కొన్ని వ్యాధులను మనం దూరం చేసుకోవచ్చు ఇలా ఆయుర్వేద వైద్యం లోపల జగచ్చేవ మనౌషధం అంటుంటారు అంటే ప్రకృతిలో లభించేటువంటి ప్రతి మొక్క కూడా ఔషధయోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ఆచరించండి అభిమానించండి నిత్య జీవితంలో కూడా మనకు ఆహార పదార్థం లోపలగా తప్పనిసరిగా ఈ మధుర రసాలకు సంబంధించి అంటే షడ్రసాలకు సంబంధించినటువంటి పదార్థాలను కలిపి తీసుకున్నట్లయితే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ